Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Shilpa Ravichandra Kishore Reddy. Dhanyavadalu Adhyaksha. Adhyaksha, Swatantram vachi 75 samvatsaralu poorthi chesukunna tarvata manandram Azadika Amrut Mahotsav ani cheppesi సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ సంవత్సరంలో కూడా కనీస మౌలిక సదుపాయాల కల్పన గురించి మనం అందరం కూడా మాట్లాడుకుంటున్నాం అంటే చాలా బాధపడాల్సిన విషయం అధ్యక్ష. నిజంగా అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆరోగ్య హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏమైనా కార్యక్రమాలు గుర్తొచ్చేవి ఏమైనా ఉన్నాయి అంటే అది దివంగత నేత ప్రియతమ నాయకులు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆరోగ్యశ్రీ అని ఒక మహోత్తర పథకం గుర్తొస్తుంది, లేకపోతే 108 గుర్తొస్తుంది, లేకపోతే ఒక 104 గుర్తొస్తుంది. అవి తప్పితే ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా మౌలిక సదుపాయ కల్పనల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు అధ్యక్ష. ఈరోజు కూడా ఊర్లలో ఇబ్బంది పడే పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి తెలుగుదేశం నాయకులు ఇందాక చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు, మేమేదో చాలా ఉద్ధరించాము, మేము చాలా చేశాము ఆరోగ్య హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి అని. వాళ్ళు చేసిందల్లా ఏంటంటే అధ్యక్ష, దోమలపై దండయాత్ర అని చెప్పేసి జిల్లాకు ఒక భారీ కటౌట్ ఏర్పాటు చేశారు అధ్యక్ష. మా కర్నూలు జిల్లాలో కూడా అధ్యక్ష దోమలపై దండయాత్ర అని చెప్పి ఒక భారీ కటౌట్ 50 అడుగులు ఉంటుందేమో అధ్యక్ష. చూస్తే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు మహేష్ బాబు కంటే అందంగా ఉన్నారు. ఒక కత్తి, ఆ కత్తిపై ఒక దోమ, కింద ఒక పెద్ద యాక్షన్ సినిమా పిక్చర్ లాగా దోమలపై దండయాత్ర. హాస్యాస్పదం అంటే ఏంది అధ్యక్ష, ఆ పక్కనే దోమలపై దండయాత్ర చేశాం, దాన్ని సంహరించామని చెప్పుకుంటూ పక్కన దోమతెరలు పంచారు అధ్యక్ష. దోమతెరలు పంచి దోమల్ని మేము చంపేశాము, దోమలు లేకుండా చేశామని చెప్పుకున్నటువంటి పార్టీ వాళ్ళది అధ్యక్ష. నిజంగా ఈరోజు చాలా గర్వపడాలి అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోవిడ్ లాంటి ఒక పరిస్థితిని మనం చూసాం, దాన్ని ఎలా ఎదుర్కొన్నామని చెప్పేసి ఈరోజు దేశానికే మనం ఆదర్శంగా నిలిచామని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం అధ్యక్ష. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఈ సమస్యని గుర్తించి మౌలిక సదుపాయాల కల్పనలో ప్రత్యేక శ్రద్ధ వహించి ఎస్పెషలీ హెల్త్ మీద ఫోకస్ పెట్టేసి ఈరోజు చాలా సంస్కరణలు తీసుకొస్తున్నారు అధ్యక్ష. దానిలో భాగంగా నేను నా నియోజకవర్గం మాత్రమే మాట్లాడదలుచుకున్నాను అధ్యక్ష. నిజంగా ముఖ్యమంత్రి గారి చొరవతోటి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మా నంద్యాలకు కూడా ఒక మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ని వారు శాంక్షన్ చేశారు. 475 కోట్ల రూపాయలతోటి మా నంద్యాలకు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చినందుకు నేను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మరి అయితే దుర్మార్గం ఏంటంటే మెడికల్ కాలేజ్ కూడా రాకూడదు, మెడికల్ కాలేజ్ వస్తే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది అని చెప్పేసి దాని మీద కూడా కోర్టుకు వెళ్ళిన పరిస్థితి అధ్యక్ష. మా నంద్యాలలో ఈరోజు మెడికల్ కాలేజ్ని అడ్డుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు అధ్యక్ష. అయితే ఆ దేవుని దయతోటి ముఖ్యమంత్రి గారి చొరవతోటి ఆ కోర్టులో కూడా మీరు మొదలు పెట్టండి పనులు అని చెప్పేసి వారు చెప్పడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం అధ్యక్ష. మరొకసారి మా నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవే కాదు అధ్యక్ష, మాకు నాడు నేడు కింద ఇప్పుడున్న ప్రజెంట్ హాస్పిటల్ని కూడా దాదాపు 10 కోట్ల రూపాయలతోటి రెనోవేషన్ కూడా చేస్తూ ఉన్నారు అధ్యక్ష. దగ్గర దగ్గర ఈ మధ్య కాలంలోనే 60 సంవత్సరాలు పైబడిన వారికి జెరియాట్రిక్ వార్డ్ అని చెప్పేసి ఒక జెరియాట్రిక్ వార్డ్ ఓపెన్ చేయడం చేశాము అధ్యక్ష. ప్రెగ్నెంట్ లేడీస్ కోసం ఒక హై డిపెండెన్సీ యూనిట్ కూడా ఓపెన్ చేశాం అధ్యక్ష. నిజంగా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఆ మాదిరి ఫెసిలిటీస్ లేవు అధ్యక్ష. మరి డైస్ అని చెప్పేసి డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ని ఒకటి ఏర్పాటు చేస్తున్నారు, ప్రజెంట్గా ఉన్న లేబర్ వార్డ్స్ని అప్గ్రేడ్ చేస్తున్నారు. ఈ రకంగా ప్రజెంట్ ఉన్న డిస్ట్రిక్ట్ హాస్పిటల్ని అప్గ్రేడ్ చేయడమే కాకుండా గ్రామ గ్రామంలో దాదాపు 20 పంచాయతీల్లో మాకు వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్లు అని చెప్పేసి ఏర్పాటు చేయడం అనేది నిజంగా ఈ మౌలిక వసతులు గ్రామ ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం కోసం అని చెప్పేసి వారు చూపిస్తున్నటువంటి శ్రద్ధని నిజంగా అభినందించాలి అధ్యక్ష. ఈరోజు దాదాపు 3.5 కోట్ల రూపాయలతోటి 20 విలేజ్ హెల్త్ క్లినిక్లతో పాటు దాదాపు 5.5 కోట్ల రూపాయలతోటి మా నంద్యాల పట్టణానికి
अंटे 40,000 पापुलेशन को अर्बन हेल्थ क्लिनिक अनि इप्पुडु 5 अर्बन हेल्थ क्लिनिकलु एर्पाटु अध्यक्ष अलागे 30 पड़कल आस्पत्रि ओकटी यालूरु अने विलेज शांक्षन चेसि आ पनुलु प्रारंभिंचारु अध्यक्ष अलागे मंडलानिकि कनीसं 2 प्राइमरी हेल्थ क्लिनिकलु उंडाली अनि चेप्पेसि अभी మొత్తం రాష్ట్రంంత రాష్ట్రవ్యాప్తంగా కూడా ఏర్పాటు చేయడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం అధ్యక్ష ఇదే కాకుండా కోవిడ్ సమయంలో అధ్యక్ష మాకు ఆక్సిజన్ బెడ్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో దాదాపు 106 బెడ్లని 3 లైన్స్ ఏర్పాటు చేసి అంటే ఎయిర్ వాక్యూమ్ అండ్ ఆక్సిజన్ ని లైన్స్ ఏర్పాటు చేయడమే కాకుండా 160 బెడ్లని ఆక్సిజన్ లైన్ ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు అధ్యక్ష అలాగే 3 ఆక్సిజన్ ప్లాంట్స్ ని దాదాపు అంటే 1850 లీటర్స్ పర్ మినిట్ కెపాసిటీ గల పిఎస్ఏ ప్లాంట్స్ ని కూడా మా నందేల హాస్పిటల్ లో ఈ రోజు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఈ రకంగా మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఆరోగ్యశ్రీ అన్న ఒక వరం ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చారో దాన్ని ఇంకా మెరుగుపరిచి ఈ రోజు 1059 వైద్య సదుపాయాలు ఉంటే దాని 2446 వైద్య సదుపాయాల ఆరోగ్యశ్రీ కింద వచ్చేలాగా చేయడం అనేది నిజంగా పేదవాళ్ళందరికీ కూడా ఒక వరం అని చెప్పాలి అధ్యక్ష నిజంగా అధ్యక్ష ఆరోగ్యశ్రీ ఎంత గొప్పగా పని చేస్తుందంటే ఈ మధ్య కాలంలోనే ఒక డాక్టర్ గారు రిటైర్డ్ డాక్టర్ ఆయన వచ్చి చెప్తున్నారు గతంలో ఈ మాదిరిగా ఎప్పుడూ కూడా ఆరోగ్యశ్రీ సేవలు పని చేయలేదు హాస్పిటల్ వాళ్ళు ఆరోగ్యశ్రీ లో వైద్య సేవలు చేయాలంటే భయపడే పరిస్థితి నుంచి ఈ రోజు వైద్య సేవలు చేయడానికి ఆరోగ్యశ్రీ లో ఎంపానెల్ చేసుకోవడానికి హాస్పిటల్ పోటీపడే విధంగా ముఖ్యమంత్రి గారు చేశారు అని చెప్పేసి వారు చెప్తుంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది అధ్యక్ష ఈ రోజు చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్స్ కూడా బైకాక్లియర్ దాదాపు 15 లక్షల రూపాయలు అయ్యే ఖర్చుది కూడా అలాగే బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ కూడా ఈ ఆరోగ్యశ్రీలో కవర్ చేస్తుంటే నిజంగా పేదవారందరూ కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారిని వారి గుండెల్లో పెట్టుకుంటున్నారు అధ్యక్ష అధ్యక్ష నేను ఒకటే రిక్వెస్ట్ చేయదల్చుకున్నాను నంద్యాలకి మెడికల్ కాలేజ్ వస్తుంది కాబట్టి మండలానికి 2 పిహెచ్సిలు అని చెప్పేసి ఏదైతే కాన్సెప్ట్ ఉందో మా నంద్యాల మండలం వరకు మాత్రం దాన్ని కేవలం ఒక పిహెచ్సికే పరిమితం చేశారు అధ్యక్ష దాని రెండో పిహెచ్సి కూడా మాకు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను మినిస్టర్ గారిని కోరుతున్నాను అది కూడా ఎందుకంటే మెడికల్ కాలేజ్ తో సంబంధం లేకుండా మా మండలానికి ఇంకొక పిహెచ్సి గ్రాంట్ చేస్తే మేము మా ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి అది చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను అధ్యక్ష ఈ సందర్భంగా మరొకసారి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను